మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా భారీ అంచనాలతో థియేటర్స్లో విడుదలైంది. తొలి స్వతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలన్న మెగాస్టార్ కోరికను మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తీర్చాడు. సుమారు 270 కోట్ల భారీ బడ్జెట్తో కొణిద ప్రొడక్షన్లో రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా చిత్రం నేడే విడుదలై పాజిటివ్ టాక్ను రాబట్టింది. బాహుబలి సాహో చిత్రాల తర్వాత టాలీవుడ్ నుండి విడుదలైన ప్యాన్ ఇండియా చిత్రం రిజల్ట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంతో ఎదురుచూశారు. అయితే సినిమా ప్రీమియర్ షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్తో ఏ సినిమా వచ్చినా వాళ్ళు ముందున్న బాక్సాఫీస్ రికార్డులు కొండ బాహుబలి. మరి సైరా చిత్రాన్ని బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉందా అన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ఇక సైరా అన్ని థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శితం అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు వేట మొదలుపెట్టాడు. అధికారంగా లెక్కలు రావాల్సి ఉండగా సైరా తొలి రోజు దేశవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల షేర్ను దాబట్టినట్టు ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకులు లెక్క కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 కోట్ల భారీ బిజినెస్ చేసిన సైరాకు పాజిటివ్ టాక్ రావడంతో లాభాల బాట పడడానికి 1-2 రోజుల కంటే ఎక్కువ టైం పట్టదని అంచనా వేస్తున్నారు. ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారుగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో నైజా 30 కోట్లు, సీడెడ్ 20 కోట్లు, ఉత్తరాంధ్ర 15 కోట్లు, ఈస్ట్ 10 కోట్లు, వెస్ట్ 10 కోట్లు, కృష్ణా 8.5 కోట్లు, గుంటూరు నెల్లూరు కలిపి 16 కోట్లు మార్కెట్ జరిగింది. అయితే ఓవర్సీస్లో కూడా తొలి రోజు దాదాపు 10 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ లెక్కన వరల్డ్ వైడ్ తొలి రోజు 60 కోట్ల షేర్తో భారీ కలెక్షన్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక తొలి రోజు అన్ని షోలు పూర్తి కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. రేపటికి అధికారంగా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.